ఈటల రాజేందర్ ముదిరాజ్ సామాజిక వర్గాన్ని రాజకీయంగా ఎదగనివ్వలేదని సీఎం కేసీఆర్ తెలిపారు. కాసాని జ్ఞానేశ్వర్ చేరికతో పార్టీకి మరింత బలం చేకూరిందన్నారు. వృత్తిపరంగా ముదిరాజులకు అన్ని విధాలుగా న్యాయం జరిగిందని చెప్పారు. ముదిరాజుల నుంచి ఎక్కువ సంఖ్యలో నాయకులు తయారవ్వాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. కాసాని జ్ఞానేశ్వర్ను గులాబీ కండువాతో పార్టీలోకి ఆహ్వానించారు సీఎం కేసీఆర్. చాలా సంతోషం. ఈరోజు జ్ఞానేశ్వర గారు వాస్తవంగా చాలా పాట పెట్టింది. మొన్న ఆయన అన్నదాన్ని నేను ఎప్పుడూ కావాల్సిందన్న మీ దగ్గరికి బాగా లేట్ అయింది అని చెప్పాను. దాని నుంచి ఈ బాధనే ఉండకపోవు. ఇలా కనీసం మన కూడా తెలుగు టికెట్ ఇచ్చిండు, ఒక్కనే పెంచినాం బాగా. ఇవాళ కూడా కానీ బండ ప్రకాశం కానీ మళ్ళీ నేను తీసుకొచ్చి అప్పుడు రాజ్యసభ చేసుకొని మళ్ళీ తర్వాత ఎమ్మెల్సీ చేసుకొని కౌన్సిల్ వైస్ చైర్మన్గా చేసుకుని మీకు ఒకటే హామీ ఇస్తా ఉన్నా. వృత్తిపరంగా చూసుకున్నప్పుడు చాలా దాదాపు మంచి లాభం మన సామాజిక వర్గానికి జరిగింది, ఇందులో డౌట్ లేదు. పిల్లంతా సంతోషం ఉన్నారు ప్రజలు. రాజకీయాలకు వచ్చినప్పుడు ఏంటంటే అవకాశాలు సీట్లు కూడా ఇవ్వడానికి మనం మానవ ఒక తమాష దాన్ని అర్థం చేసుకోవాల్సి ఏంటంటే ఉండేటి 119 సీట్లు లెక్కలు 119, కానీ 7 సీట్లు మనకి కావు మనకు రావు మీకు తెలుసు. 112 లెక్క. సో ఈచ్ సీట్ ఒక్కొక్క సీట్ కౌంట్ అవుతుంది రాజకీయంగా. పెట్టినామంటే గెలవాలి, ఇంకో ఇంకో పడి గెలవాలి. ఓడిపోవడానికి పెట్టి తమాషకు పెట్టి సామాజిక వర్గానికి ఇచ్చిన పేరు కూడా నేమ్ షేక్ పెట్టి కానీ ఓడిపోయి పార్టీకి నష్టం జరిగి ఇబ్బంది జరుగుతుంది. అయితే ముదిరాజ్ సామాజిక వర్గాన్ని చెప్పేది ఒకటే, ఎన్నికల తర్వాత ఒకసారి కూర్చుందాన్ని చాలా డీటెయిల్ కూర్చుందాము. హైదరాబాద్లో మన ఇంటికానే కూర్చున్నాము. కూర్చొని అప్పుడు ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు స్టార్ట్ అయింది రాష్ట్రాలు చెప్పాను. బీసీలకు లోకల్ బాడీస్లో రిజర్వేషన్ పెట్టి అప్పుడు మేమే అందరం కచ్చాను పెట్టి చెప్తాను. రాలేదు అది తప్పకుండా పద్మశాలి పెట్టింది. ఒకే ఒక వ్యక్తిని మనకు సంగారెడ్డి ప్రభాకర్ అని పెడితే లాస్ట్ టైం బాగా కొట్లాడినేమో 2000 ఉంటుంది. మళ్ళీ ఈసారి కూడా ఇవ్వాలి లేరు మనిషి అసలు ఇబ్బంది పడితే బాగుండదని చెప్పి మన ఆయనకి చేయించాను. మరి చూడాలి వస్తా పోదా అంటే అట్లా ఉంటుంది పరిస్థితి. కాబట్టి రాజకీయంగా డెఫినెట్గా రాబోయే రోజుల్లో చాలా పదవులు ఉంటాయి, చాలా అవకాశాలు ఉంటాయి. ఒక పెద్ద సామాజిక వర్గం కాబట్టి ముందుగా సామాజిక వర్గం కూడా మనం నాయకులు తయారు చేసుకోవాలి ఫస్ట్. నేను జ్ఞానేశ్వర్ గారు కోరుతున్నాను కొద్దిమంది లీడర్స్ను కనీసం 2 జిల్లాలకు ఒకరో జిల్లాకు ఒకరో మనం పెంచుకుంటే సమయానికి దేనికైనా పెట్టుకోవచ్చు, పార్లమెంట్ పెట్టుకోవచ్చు, అసెంబ్లీ పెట్టుకోవచ్చు, ఎమ్మెల్సీ రాజ్యసభలో కావచ్చు, ఆ అవకాశాలు ఉంటాయి. నేను జ్ఞానేశ్వర్ గారిని హృదయపూర్వకంగా స్వాగతం చెప్తా ఉన్నా. నేను మంచి సీనియర్ పెట్టి సందర్భాన్ని పార్టీ వేడుకు పోరాటం కూడా చేసిండు. డెఫినెట్గా ఆయనకు రీచ్ కూడా ఉంది. నన్ను అతను ఒకటే మాట అన్నాడు, అన్న నేను ఒక్క మనిషిని ఆడడం కాదు, నా పరిచయస్తులు నా దగ్గర వారు అభిమానులు ప్రారంభించారు, అందరితో వస్తే నేను కూడా పార్టీ కింద లాభం చేయగలుగుతాను. నేను నాకు ఒక్కరిని పదవిస్తే కాదు మా జాతి కూడా దాన్ని చేయాల్సి అక్కడ ఉంటుంది. నేను రేపు నిలబడి చేయించుకుంటా మీతో అని చెప్పి ఆ మాట అంతేకాదు ఇలా రాజేందర్ ఆ విధంగా అటు పోయినా మళ్ళీ ఇప్పుడు అంతకన్నా పెద్ద మనిషి తన స్థానం ఎట్లా పెరుగుతుంది అంటే డౌటే లేదు. మిగతా వాళ్ళకు కూడా మనం ఏం చేద్దాం జిల్లాల వారిగా కూర్చుండి ఆలోచన చేసి డెఫినెట్గా రకరకాల పోయి రేపు 33 జిల్లా పరిషత్ చైర్మన్లు మున్సిపల్ చైర్మన్లు కార్పొరేషన్ చాలా ఉంటాయి, హైదరాబాద్ మేయర్ ఉంటాయి, కార్పొరేషన్ చైర్మన్ చాలా అవకాశాలు ఉంటాయి. అవకాశాలు ఇవ్వని అనుకోవద్దు. మనం ఎక్కడెక్కడ చేయగలుగుతామో ఆలోచన చేసి కార్యశీలగా ఒక పద్ధతిగా ముందే నాయకులను తయారు చేసుకొని ఆ పని చేద్దామని కోరుకుంటూ నేను మళ్ళీ జ్ఞానేశ్వర్ గారితో ఒకసారి మాట్లాడి చెప్పాను. ఎన్నికల తర్వాత ప్రత్యేక నా దగ్గర నేనే భోజనం ఏర్పాటు చేస్తాను. 100 మందిని పెంచుకుందాం ముఖ్యమ అందరం కలిసి 4 గంటలు 5 గంటలు కూర్చొని లిస్టు పెట్టుకొని పద్ధతి ప్రకారం ఏ విధంగా అనుకోవాలని ఆలోచిస్తున్నామని తెలియజేస్తూ జ్ఞానేశ్వర్ గారికి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన స్వాగతం తెలియజేస్తూ నేను సెలవు తీసుకోవడం వల్ల జై తెలంగాణ.